వెల్కమ్ టు మై ఛానల్ మిలెట్ కిచెన్. ఇది సిరిధాన్యాల వంటిల్లు. ఇవాళ మనం సజ్జల పాల తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా మనకు కావలసినవి 50 గ్రాముల సజ్జలండి. వీటిని 8 గంటలు నానపెట్టుకోవాలి. తర్వాత 700 ml నీళ్ళు. మీరు ఈ సజ్జల్ని 8 గంటల నుంచి 12 గంటల దాకా నానపెట్టుకోవచ్చు. ముందుగా మనము సజ్జల్ని ఒక జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటాం. తర్వాత అన్ని నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నె మీద క్లాత్ వేసుకొని, కాటన్ క్లాత్ వేసుకుంటే సరిపోతుందండి, వేసుకొని ఆ మిశ్రమాన్ని ఆ క్లాత్ మీద పోసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఆ క్లాత్లో గుంటలాగా చేసుకొని ఆ పాలని గ్రైండ్ చేసుకున్న దాన్ని దాంట్లో వేసుకోవాలన్నమాట. తర్వాత ఈ క్లాత్ని ఒక మూటలాగా కట్టి పిండుకోవాలి. ఇలా పిండుకుంటే మనకి ఆ పిప్పి నుంచి పాలు సపరేట్ అవుతాయి. సజ్జల పాలు మన ఆరోగ్యానికి చాలా మంచివండి. చిన్నపిల్లల్లో ఎలాంటి కంటి సమస్యలు ఉన్నా 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపల ఈ సజ్జల పాలు ఇవ్వడం వల్ల ఆ కంటి సమస్యలు అనేవి వాళ్ళకి తగ్గిపోతాయి. మరియు పాలిచ్చే తల్లులకి పాలు తక్కువైతే ఈ సజ్జల పాలు తాగడం వల్ల పాలు ఎక్కువవుతాయి. చూశారు కదండి, ఈ పిప్పిని మనము ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ పాలు పిండుకుంటాము. చూశారు కదండి, ఇలా 2 నుంచి 3 సార్లు చేసుకుంటే మనకి సజ్జల పాలు తయారు అవుతాయి. సజ్జల పాలు టేస్ట్కి చాలా తీయగా ఉంటాయండి. మీరు వీటిలో కావాలంటే తాటి బెల్లం కూడా కలిపి పిల్లలకి ఇవ్వచ్చు. చూశారు కదండి, మనము ఇంట్లోనే ఎంతో ఆరోగ్యకరమైన సజ్జల పాలను తయారు చేసుకోవచ్చు. ఇది పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. ఎలాంటి కంటి సమస్యలు ఉన్నా కానీ వాటిని నిర్మూలిస్తాయి. ఇది కానీ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ మిలెట్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.